ఈరోజు 14 నెలలు జైలుకు పోయినటువంటి జగన్ గారు ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి ఏదో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పని మోసపోయినరు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి ఇది రాక్షస పరిపాలన, మళ్ళీ మాకు చంద్రన్న పరిపాలన కావాలని చెప్పనేటువంటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా రేపు తెలుగుదేశం గవర్నమెంటు అక్కడ వస్తుంది. తెలంగాణ లోపల గజ్జ కట్టి దప్పు కట్టి ధర వేసి తెలంగాణ కావాలన్నటువంటి సపండ వర్ణం తీసుకొచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ను కూడా ఇంటికి పంపించేటువంటిది బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. బీఆర్ఎస్ తీసుకొని అయినా కూడా ఇంటికి పోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడరు వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు. మేమంతా కలిసి కూడా రేపు ఈ రెండు రాష్ట్రాలల్లో మార్పు కోరుకుంటా ఉన్నారు. తెలుగుదేశం తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్పని మేము విశ్వాసంతో ఉన్నాం.